వెల్కమ్ టు గణరచ్చలు. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏమేమి తిన్నాను, దాని టేస్ట్ ఎట్లా ఉంది, ఇది అడ్రస్ ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంచు కోటకు పోతావా కృష్ణమ్మ, కంచు కోట వార్తలేమిటో చెప్పమ్మా. నాటుకోడి చికెన్ పరాటా మాత్రం సూపర్గా ఉంది. వీళ్ళ దగ్గర పరాటా పొరలు పొరలుగా వేడిగా చాలా టేస్టీగా అనిపించింది. బయట కూడా తింటుంటాం అప్పుడప్పుడు పరాటాలు, కానీ దానికంటే ఇది చాలా బెటర్ అనిపించింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. నాటుకోడి కూడా గ్రేవీ థిక్గా ఉంది. కొంచెం ముక్క సుంచుకొని అందులో ముంచుకొని తింటే నా సామిరంగా ఇంకా రెండు పరాటాలు తినబుద్దయింది. మీరు మాత్రం వెళ్తే పరాటా నాటుకోడి చికెన్ మిస్ చేసుకోకండి. వేడిగా ఉందని ఫస్ట్ నేను తిన్నాను, బాగుందని చెప్తున్నాను పిల్లలకు. పర్సనల్ పని మీద నేను అటువైపు వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి లేట్ అయిపోయింది కాబట్టి మేము బ్రంచ్ చేసాము. పాయా ఇది, పాయా కూడా థిక్గా ఉంది గ్రేవీ. ఎక్కువ పీసెస్ ఇవ్వలేదు, ఒక నల్లి బొక్క, దానికి కొద్దిగా ముక్క ఉంది, ఒక రెండు చిన్న బొక్కల్లాగా అనిపించింది. పీసెస్ అయితే ఎక్కువ లేవండి. టేస్ట్ మాత్రం బాగుంది. పూరీ కంటే కూడా పరాటా ఇన్ లదుకొని తింటే చాలా టేస్ట్ అనిపించింది. పూరీకి పెద్ద చికెన్ కర్రీ కానీ పాయా కర్రీ కానీ అంత బాగాలేదు. సీనియర్ సిటిజన్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి టీలు గానిస్తున్నారు. వాళ్ళే ఫ్రెండ్స్ వచ్చిండ్రు, ఆంటీలని తెలియదు. చాలామంది 6-7 మెంబర్స్ ఫ్రెండ్స్ లాగా గ్యాదర్ అయి తింటున్నారు. పైన చూడండి గంపలలో లైట్లు పెట్టిండ్రు. ది రెస్టారెంట్ రూప్ షెకల్ అనేది దాబా స్టైల్ లాగా అనిపించింది. టేబుల్లు చైర్లు కింద అంతా మట్టి ఉండదు, బండలు ఉండవు, కంకర్ ఉంటుంది. మాకు విచిత్రమైన థింగ్, ఎప్పుడు నేను ఫస్ట్ పోతా, ఈసారి లేట్ అయిపోయింది పర్సనల్ వర్క్ మీద కాబట్టి టేబుల్స్ అన్నీ ఫుల్ ఖాళీ లేదు, అవైలబుల్గా లేకపోతే ఒక చిన్న టేబుల్ పైన కూర్చున్నాము, అది సరిపోదు మాకు. సో తర్వాత ఖాళీ అయిన తర్వాత మేము షిఫ్ట్ అయ్యాము. ఇడ్లీ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఇడ్లీ పాయా దాంట్లో నాటుకోడి చికెన్లో ఇట్లా ముంచుకొని తింటే చాలా బాగుంది. నాకు ఎప్పటి నుంచో తినాలనిపించింది, ఆ కోరిక కూడా తీరిపోయింది. చాలా రష్గా అనిపించింది. 11:30 అవుతుంది, అప్పుడు కూడా ఇంత రష్ ఉంది. పొద్దున ఇంకెంత రష్ ఉంటుందో, 6:30 ఓపెన్ అవుతుంది. ఇది అట్టు నాటుకోడి చికెన్, అంటే నాటుకోడి చికెన్ పాయా రెండు ఇచ్చినాము. పూరి పరాటా ఇడ్లీ అందులోనే ముంచుకొని తిన్నాము. అన్ని టేస్ట్ చేయాలి కాబట్టి వేరే వేరే అన్ని తలకాయ కూర ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫిష్ పుల్సు మటన్ ఫ్రై కూడా బాగుంటాయట, నేను అక్కడ అడిగాను, వాళ్ళు చెప్పారు. ఇక్కడంతా చూడండి ఎంత రష్గా ఉందో. అసలు టేబుల్ దొరకకపోతే సింగిల్ పర్సన్ వచ్చి కూర్చొని తింటుంటే ఫ్యామిలీ కూడా వచ్చి కూర్చొని అక్కడనే తినేస్తున్నారు. అతను సింగిల్ కాబట్టి వెళ్ళిపోతారని చెప్పి. ఇక్కడ ఫిల్టర్ కాఫీ కూడా బాగుంది. అట్లా ప్లేస్ దొరకక అడుగుతున్నారు, ఇక్కడ కూర్చోవచ్చా అక్కడ కూర్చోవచ్చా అని. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. అక్కడ మనకు కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ ఉంటుంది, అది తీసుకెళ్ళి అక్కడ మనం ఇస్తే మనకి ఇస్తే మనమే తెచ్చుకొని కూర్చొని తినాలి. మీరు చెక్ చేసుకొని తినండి, అది నాటుకోడియా మామూలు కోడియా అని. నేను పరాటా నాటుకోడి ఇస్తాను, మామూలు కోడి కర్రీ ఇచ్చిండు. కొద్ది తిన్న తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఆ పీస్ ముక్కను పట్టుకొని చూసి ఇది నాటుకోడి కాదు అని చెప్పి కౌంటర్ దగ్గర పోయి ఇది కాదు, నాకు నాటుకోడి కావాలి, నేను ఆర్డర్ ఇచ్చింది అది అంటే అతను తీసేసుకొని మళ్ళీ వేరే ప్లేట్ ఇచ్చిండు. ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది, కానీ జబర్దస్తిగా అడిగి తినాలి, ఎందుకంటే మనం పైసలు ఎక్కువ పెట్టినప్పుడు కరెక్ట్గా తినాలి, అది నా పాలసీ. అడ్రస్ కూడా పెద్దగా ప్రాబ్లం లేదు, లొకేషన్ పెట్టుకుంటే కరెక్ట్ రెస్టారెంట్ ముంగటికి వెళ్ళి దిగుతాము. నాకు నాటుకోడి టేస్ట్ మాత్రం అన్నిటికీ సూటబుల్గా ఉంది. ఇటు అట్టుకి, ఇటు ఇడ్లీకి, అటు పరాటాకి, పూరీకి మాత్రం మామూలుగా ఉంది. అట్లా ఒక్క ప్లేట్ తీసుకొని రెండు ప్లేట్లు తీసుకొని అన్ని తినొచ్చు. అట్టు చూడండి మెత్తగా స్పాంజ్గా మంచి కలర్తోని బాగుంది. ఇట్లా అట్టు తినేవాళ్ళు అంటే, అట్టు అంటే మామూలు దోశపిండే కానీ స్టిఫ్గా లేదు, మెత్తగా ఉంది, లావుగా కూడా లేదు. రెండు ఇస్తున్నాడు, ఆ రెండు అట్లతోనే మనం చికెన్ తింటే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ మనం ఎప్పుడు జనరల్గా తినం కదా ఇంట్లో అయినా కూడా, ఇక్కడ స్పెషల్గా ఉన్నాయి కాబట్టి అక్కడ పోయి మేము తిన్నాము. ఇది కుక్కట్పల్లిలో ఉంది.
సాంబార్ కూడా టేస్ట్ చేసిన, అన్ని టేస్ట్ చేసిన, ఎందుకంటే మీకు కూడా చెప్పాలి కదా చట్నీ బాగుంది ఇడ్లీకి, నాన్ వెజ్లో ముంచుకొని తింటే బాగుంది, సాంబార్లో బాగుంది. ఎప్పుడు మామూలు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ కాకుండా ఇట్లా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తిని బిర్యానీలు బటర్ నాన్లు కాకుండా ఇట్లా టేస్ట్ చేస్తే ఖతర్నాకుంటుంది. తలకాయ కూర కూడా ఉంది ఇక్కడ, కానీ అవన్నీ ఇందులో చేపల పులుసు పరాటా కూడా చాలా బాగుంటుంది. ఇవి తినేసరికే ఇది అయిపోయింది. నేను ఇక్కడ అన్ని రేట్స్ ఇస్తున్నా, మామూలు దోశ, ఘీ కారం దోశ ఇవన్నీ ఇక్కడ స్పెషల్. మీరు రేట్స్ చూసుకోండి, ఆన్లైన్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు మనం జొమాటో స్విగ్గీ. జూమ్ చేసుకొని చూసుకోండి, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ బిర్యానీలు అన్నీ మొత్తం మెనూ మొత్తం పెట్టాను. మీరు కూడా వచ్చినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది రెస్టారెంట్కి ఏది తినాలి, ఏది ఎంత రేట్ అనేది తెలుస్తుంది మీకు. చాలా టేస్ట్ అనిపించింది ఇక్కడ. పెద్ద రేట్లు కూడా చాలా ఎక్కువ ఏం లేవు, 120-130 లోపలనే నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి. మామూలుగా కారం దోశ, ఘీ దోశ అంటేనే ఒక 60-55 రూపీస్ ఉంది, లేకపోతే 35-40 రూపీసే ఉంది. ఇడ్లీ అయితే 35 రూపీసే. నాలుగు పెద్ద ఇడ్లీలు వేడిగా దూదిలాగా ఉన్నాయి. ఇవన్నీ కోంబో ఉన్నాయి. ఈ కోంబో ఏంటంటే అక్కడ మీరు జూమ్ చేసుకొని చూసుకోండి, అంటే ఫిష్, చికెన్ 111 రూపీస్, 120 రూపీస్ అట్లా. చికెన్ కావాలా, ఫిష్ కావాలా, పరాటా కావాలా, అట్టు కావాలా. చిల్లుగారే నాటుకోడి కూడా ఉంది, 5 వడలు ఇస్తున్నారు. మటన్ కూడా ఉంది, కుక్కుట్పల్లిలో ఉంది, అర్జున్ థియేటర్ దగ్గర, కంచుకోట. అందుకోసమే నేను ఆ పాట పాడినమాట. కంచుకోట అనేది బ్రేక్ఫాస్ట్ ఉంది ఇక్కడ, లంచ్ ఉంది, డిన్నర్ ఉంది. నైట్ అయితే ఇంకా బాగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే పైన గంపలల లైట్లు ఉన్నాయి కదా, దాంతో ఇంకా షో వస్తుందేమో. ఇక్కడ అన్ని ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి, మీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసుకోండి. ఇక్కడ చట్నీ, పూరీ కర్రీ, సాంబార్ పెట్టేసిండ్రు. మనకి ఎంత కావాలంటే అక్కడ చిన్న చిన్న కప్స్ ఉంటాయి, స్పూన్స్ ఉంటాయి, మనం వేసుకోవచ్చు. ఇక్కడ రుబ్బుతున్నారు, ఇడ్లీలు అవుతున్నాయి, పూరీలు అవుతున్నాయి, వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇక్కడేమో పార్సల్కి ఇట్లా మంచిగా ఫాయిల్స్ అలా పెట్టి కవర్లలో పెట్టి ఇస్తున్నారు. పార్సల్ కూడా చాలా పోతున్నాయి. ఇక్కడ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, దోశ, ఇడ్లీ, పూరీ, ఉత్తప్పం, ఉప్మా అన్నీ ఉన్నాయి వెరైటీస్. ఇంకా ఇది చూడండి, 2 కర్రీస్, ఒకటి తలకాయ కూర, ఒకటి కాళ్ళ కూర రెడీగా పెట్టిండ్రు వేరే వాళ్ళకు ఆర్డర్. మనం పెట్టే పైసలకు ఎప్పుడు ఒకటే తినకుండా ఇట్లా వెరైటీస్ తినాలని నా ఐడియా. మీరు కూడా ఇట్లా తినాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ మీ ముందు ఉంటాయి. ఇంకా వచ్చేసింది మనది పెద్దది, నా చెయ్యంత ఉంది దోశ. ఇది కారం ఘీ దోశ అన్నమాట. ఘీ కారం దోశ మాత్రం చాలా బాగుంది. ఇక చట్నీల బిట్నీల ముంచుకుంటే బాగలేదు, ఉత్తగా తింటేనే బాగుంది. చేతికి నెయ్యి కూడా అంటుతుంది, అంత బాగుంది. నాకు ఇది ఎందుకు ఐడియా వచ్చిందంటే వేరే వాళ్ళు తింటుండ్రు, వాళ్ళు ఆనియన్ ఘీ కారం దోశ తింటుండ్రు, నేను ఆనియన్ లేకుండా ఘీ కారం దోశ తిన్నా. దోశ చూడండి ఇంత పొడవుగా, ఆ కలర్ గిట్ట చాలా బాగుంది. దాన్ని పోస్ట్మార్టం చేసి తినాలనిపించలేదు. దీన్ని కాలగడ కూర గిట్ట ఏమి ఇయ్యడు, చట్నీ కూడా అవసరం లేదు, అట్లనే తినేయచ్చు. ఎందుకంటే స్పైసీగా కారం కారంగా నెయ్యితోని అద్రిపోయింది టేస్ట్. తర్వాత పూరీ ఇచ్చినాము, పూరీ కూడా దీంట్లో నంచుకొని తింటే బాగుంది. పెద్ద పెద్ద పూరీలు, 2 ఉబ్బు పూరీలు ఇచ్చిండు. ఇవి 30 అంటే పూరీకి ఇంకా మేము కర్రీ కూడా ఉంది అక్కడ, తీసుకొని మనమే వేసుకొని రావచ్చు. కాకపోతే మేము నాన్ వెజ్లో తినాలని మా బాబు అడిగితే అది ఇచ్చినాము. ఇక్కడ అన్నీ కూడా నాన్ వెజ్, స్పైసీగా తెలంగాణ స్టైల్లో కారం కారంగా బాగుంది. ఇది కారం దోశ చూడండి, లోపల ఎర్రగా బాగుంది. పూరీని ఇట్లా నాకు ఇష్టం, ఇట్లా ప్రెస్ చేస్తే లొంతలాగా పడుతుంది కదా. ఇక నాటుకోడి ఇట్లుంటే నాటుకోడి అంటాం కదా, ఫస్ట్ ఇచ్చింది, మామూలు చికెన్ ఇచ్చింది కాబట్టి తీసుకుపోయి వేరే తెచ్చిన. వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఆ రష్కి. ఇక్కడ రేట్లు కూడా తక్కువే అనిపించింది, టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది. నేను తిన్న ఐటమ్స్ గురించి చెప్తున్నా. బయట గేట్ పక్కన కర్రీ పాయింట్ కూడా ఉంది, మనకు పుల్కా, చపాతీలు అవి కూడా ఉన్నాయి. ఒక సండే ఇంట్లో వండుకోకుండా ఇట్లా తిని రావచ్చు. చాలామంది వీకెండ్ కాబట్టి కిడ్స్తో మార్నింగే వస్తున్నారు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ, టీ, లెమన్ టీ, ఇంకా ఏవో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, అప్పటికప్పుడు వేడిగా చేసిస్తున్నారు. ఇక్కడ మెనూ మొత్తం పెట్టాను, ఏది ఎంత రేటు, ఏం అమ్ముతున్నారు అని. మిల్క్ షేక్స్ అవన్నీ ఉన్నాయి, మీరు జూమ్ చేసి చూసుకోండి. మన ఛానల్లో వేరే బుఫే వీడియోస్, బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.
అట్లా టేబుల్లో చైర్లు అన్నీ అట్లా ఉంటాయి ఇందాక చూపించినట్టు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. ఇదే పిజ్జాలు ఉంటాయి ఇక్కడ, తర్వాత నూడిల్స్, బ్రెడ్ ఆమ్లెట్, షవర్మ అవన్నీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారనుకుంటా. చూడండి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. పక్కన అటు పక్కన బిర్యానీలు కూడా రెడీ అవుతున్నాయి. చాలామంది వచ్చారండి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చిండ్రు, టీనేజర్స్ వచ్చిండ్రు. ఒక్కొక్క పిల్లలైతే వాళ్ళంతా వాళ్ళు వచ్చి సింగిలే వచ్చి దెబ్బదెబ్బ తిని వెళ్ళిపోతున్నారు. పాయా తలకాయ కూర అనేది వీకెండ్స్ మాత్రమే ఇక్కడ అమ్ముతారు. ఇక పెద్ద పెద్ద లగ్గన్లు పెట్టిండ్రు, ఇక్కడ చికెన్ కడుగుతుండ్రు, ఇక్కడ బిర్యానీకి రెడీ చేసేస్తుండ్రు కూడా. అప్పటికే 12 అవుతుంది. ఇంకా అన్నీ అల్లమెల్లిగడ్డ, అన్నీ ఉప్పు, కారాలు, పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. అన్ని వంటలు అవుతున్నాయి. లంచ్ కూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా బాగుంటుందట. నేనైతే అవి టేస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఇవి బాగా నచ్చినాయి. దోశలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇడ్లీ కూడా, ఘీ ఇడ్లీ ఉంది, గుంటూరు ఇడ్లీ ఉంది. కుకుట్పల్లి అర్జున్ థియేటర్ జల్ వాయు విహార్ గల్లీలోనే ఉంది ఈ రెస్టారెంట్. రష్ మాత్రం తగ్గుతలేదు. ఇదే మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ, 30 రూపీస్. ఓహో అన్నట్టు లేదు, తాగొచ్చు, బాగానే ఉంది. మన లేడీ సబ్స్క్రైబర్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు. బికనర్ వాళ్ళ అమోఘం ఫ్లెచాజో మంచి బుఫే వీడియోస్ చేయండి మేడం అని అడుగుతున్నారు. చేస్తాను, కంపల్సరీ ఇవన్నీ పెడతాను. ఇవి కూడా మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా ఓపెన్ కిచెన్ కనిపిస్తుంది కదా, కొత్తిమీర, కలమాక్, పుదీనాలు అవన్నీ, అల్లమెల్లిగడ్డ అవన్నీ ఉన్నాయి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ఇది, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.